Sitarama Gunagrama Punyaranya Viharinav Vande Visuddha Vijnanav Kavishvara Kavishvarav Sri Ramayanamlo Navarasamalu Ela Varnimpabaddayi Ane Vishayanni Manam Arambhinchukoni Intavaraku Shrungara Rasam Hasya Rasam Ela Ramayanamlo Prakashinchavo Anubhavincham ఇప్పుడు కరుణ రసాన్ని గురించి అనుభవించబోతున్నాం. ఏకో రస కరుణయేవ అనేది భవభూతి యొక్క వాక్యం. కరుణయే ప్రధానమైన రసము అనేది ఆయన అభిప్రాయం. శ్రీరామాయణంలో కరుణ అనేక విధములుగా మనకు కనిపిస్తుంది. కరుణ అంటే దానికి స్థాయి భావం ఏమిటి? శోకం. శోకాన్ని కలిగించేటటువంటి సన్నివేశం. శోకాన్ని పొందడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, సామాన్యులైనటువంటి వారికి తమకేదైనా కష్టం కలిగితే కరుణ. మా లోకోత్తరులైనటువంటి వారికి ఇతరులకు కష్టం కలిగితే కరుణ కలుగుతుంది. రెండు రకములైన కరుణ శ్రీరామాయణంలో వర్ణింపబడింది. అసలు శ్రీరామాయణం అనే మహాకావ్యం ఆవిర్భవించడానికి కారణమే కరుణ. ఎందుచేత అంటే, వాల్మీకి మహర్షి నారద మహర్షి ద్వారా సంక్షేపముగా శ్రీరామ కథను విన్నాడు. విన్నటువంటి ఆయన రామకథ మనన ప్రభావం చేత చాలా ఆర్ద్రమైన ప్రశాంతమైన చిత్తమును కలిగిన వాడయ్యాడు. లోకంలో ఒక సూక్తి, కావ్యాలాపాంశ వర్జయేత్, కావ్యములు అవి చదవడం అనేది విడిచిపెట్టాలి అని, దానితో కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని. మరి శ్రీరామాయణం ఆది కావ్యం కదా, కావ్యాలు పనికిరావు అన్నారు కనుక రామాయణాన్ని వదిలేస్తామా? రామాయణాన్ని చదవడం మానేస్తే మనం మానవులం మానవులం కాకుండా పోతాం. మానవుడు ఎలా ఉండాలో చూపించినటువంటిది శ్రీరామాయణం. ఒక్కొక్క వ్యక్తికి జీవితంలో ఎలా పరిపాక దశ కలుగుతుందో, ఆ దశలో వ్యక్తి ఎలా ప్రవర్తించాలో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యం తగ్గించాలో, వీటినన్నిటినీ తెలిపినటువంటిది శ్రీరామాయణం. కనుక శ్రీరామాయణాన్ని అధ్యయనం చేయకుండా పోవాల్సి వస్తుంది. కావ్యాలాపాంశ వర్జే అన్నారు గనక, శ్రీరామాయణమును ఆది కావ్యం అన్నారు గనక అని. అది అసత్కావ్య విషయం. చెడు ఆలోచనలను కలిగించే, చెడు ప్రభావమును కలిగించే కావ్యములను చదవద్దన్నారు. కానీ మనం ఎలా ఉండాలో తెలిపే కావ్యములను, మంచి భావనలను కలిగించే కావ్యాన్ని చదవద్దని చెప్పలేదు. శ్రీరామాయణం ఆది కావ్యం. ఆ కావ్యం అనేటటువంటిది ఎలాగోరవుతుంది లోకంలో? కవే కర్మ, కవి, కవి యొక్క పని కదా కావ్యాన్ని రచించడం అనేది. కనుక కవి చేత చేయబడేది. కవి ఎలాంటి మనస్తత్వాన్ని కలిగిన వాడైతే, ఎలాంటి భావనతో నిండిన వాడైతే, అతడి కావ్యం కూడా అలాంటి భావనలతోటే ఆవిర్భవిస్తుంది. కావ్యం రాసే ముందు అతడి భావన ఎలా ఉంది అనేది ప్రధానం. ఆది కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షికి కావ్య రచనకు ముందు ఉన్న స్థితి ఏమిటి, దాన్ని బట్టి చూసినట్లయితే ఏ భావనతో ఈ కావ్యాన్ని అనుగ్రహించాడు అనేది మనకు తెలుస్తుంది. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని ఎరుగని వాడు కాడు. వనవాస కాలంలో సీతారాముడు వాల్మీకి మహర్షిని కూడా కలిశారు. శ్రీరామచంద్రుడు పరిపాలన చేసే కాలంలో శ్రీరామాయణాన్ని రచించాడు వాల్మీకి మహర్షి. మీకు తెలుసును రామకథ. ఒక రొప్పగా నారద మహర్షిని ఇచ్చేస్తే నారద మహర్షిని రామకథను అడిగాడు. ఒక 16 ప్రశ్నలతో ఈ గుణములు కలిగిన వాడు ఈ కాలంలో ఈ లోకంలో మానవులలో ఎవరున్నారండి అని. దానికి సమాధానాన్ని చెప్పాడు. చాలా చిత్రమైనటువంటి ప్రశ్నోత్తరావళి.
నారద మహర్షి త్రిలోక సంచారి ఆయన బ్రహ్మ పనుపున వచ్చాడు పరమాత్మ యొక్క సంకల్పం. నారదుడు అంటేనే పరమాత్మ యొక్క సంకల్పం అని అర్థం. ఎవరి చేతనైనా ఏదైనా ఒక మహత్తరమైన కార్యాన్ని చేయించదలుచుకున్నప్పుడు నారద మహర్షిని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి పరమాత్మ. అలాగే వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చిన ఆయనను వాల్మీకి మహర్షి పూర్ణస్మిన్ సాంప్రదంలో గుణవాన్ కష్ట వీర్యవాన్ అని, అయ్యా ఈ లోకంలో ఈ కాలంలో మానవులలో ఎవరండి గుణవంతుడు వీర్యవంతుడు అని ఒక 16 ప్రశ్నలు చెప్పి మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతమేవంబిధం నరం, మహర్షి నువ్వే సమర్థుడివి ఇలాంటి నరుడు ఎవరో తెలుసుకుని చెప్పడానికి అన్నారు. ఈ కాలంలో ఈ లోకంలో మానవులలో ఈ గుణములు కలిగిన వాడు ఎవరని ప్రశ్న. వాల్మీకి ఎవరు? ఈ లోకంలో ఉన్నవాడు. నారద మహర్షి ఎవరు? ఉపరితన లోకములలో సంచరించేవాడు. సాధారణంగా ఇప్పుడైనా ఎవరైనా పొరుగురి నుంచి మన ఇంటికి వచ్చారనుకోండి, ఆయన మా ఊళ్ళో విశేషాలు ఏమిటని అడుగుతామా? మీ ఊళ్ళో విశేషాలు ఏమిటని అడగాలి. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు మనకు తెలిస్తే మన ఊళ్ళో విశేషాలు. ఈ లోకంలో ఉన్నవాడు వాల్మీకి, ఆయన నారద మహర్షిని అడిగాడు ఈ లోకంలో అలాంటి ఉత్తముడైన వాడు ఎవరు అడగడంలో తాత్పర్యమేమి? వాల్మీకి మహర్షికి ఈ గుణములు కలిగిన వాడు రామచంద్రుడు అని తెలియదు కాదు, కానీ తాను లోకానికి ఒక కావ్యాన్ని అందివ్వాలి అనుకుంటున్నాడు, ఒక మహాకావ్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. అది ఉత్తముడైన రామచంద్రునికి సంబంధించిన కావ్యాన్ని ఇవ్వాలి అని ఒక ఆలోచన ఎక్కడో ఉంది మనసులో, కానీ తనకు తోచినది తాను రాస్తే సరిపోదు. పెద్దల దగ్గర ఉపదేశం పొందితే తప్ప ఆచార్య అనుపదిష్టాయా విద్యాయా వీర్యశూన్యతాం అంట. ఆచార్యుని చేత ఉపదేశింపబడని విద్య అక్కడకు రాదు, వినియోగపడదు. కనుక తానెవరి వలనైనా ఉపదేశం పొందాలి. అలా ఉపదేశించడానికి తగిన ఆచార్యుడు నారద మహర్షి తారశిల్లినాడు కనుక ఆయనను అడిగాడు. సరే నారద మహర్షి వివరించి చెప్పిన తర్వాత విన్నాడు వాల్మీకి మహర్షి. అటు తర్వాత రామాయణ రచన సాగింది. ఒకమారు బ్రహ్మదేవుని నారద మహర్షి అడిగాడు, అయ్యా ఈ లోకంలో అనేక రామాయణాలు ఉన్నాయి, అనేక మంది అత్యద్భుతంగా రామాయణములను రచించారు, కానీ వాల్మీకి రామాయణానికి కలిగిన గొప్పతనం ఇతరమైన రామాయణములకు కలగలేదు, కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే, నాయనా వాల్మీకి రామాయణానికే ఆ గొప్పతనం కలగడానికి కారణం వాల్మీకి అలాంటి మనసు కలిగిన వాడు గనక, అలాంటి మనసుతో రాసిన వాడు గనక అంటాడు పరమాత్మ. బ్రహ్మదేవుడు చెప్తాడు సమాధానం. కారణమేమి? వాల్మీకి మనసు ఎలా తెలిసినండి మీకు? ఈ ప్రశ్న బ్రహ్మదేవుడి నాలుగు అడిగితే చెప్పాడు, కానీ అంతకు మునిపే బ్రహ్మదేవుడు పరమాత్మను అడిగాడు, స్వామి ఈ వాల్మీకి గొప్పతనం ఏమిటి అని. అంటే నాయన వాల్మీకి చాలా ఆర్ద్రమైన మనసు కలిగినవాడు, ఆర్ద్రమైన మనసు ఉన్న వాళ్ళకే కరుణ కలుగుతుంది. ఎలా తెలుసు ఆయన ఆర్ద్రమైన మనసు కలవాడని అని అంటే, నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెబుతున్నప్పుడు వింటున్నాడు వాల్మీకి మహర్షి. వింటున్న ఆయన మనసంతా ఆర్ద్రమై ఉంది. ద్రవజిత్తో అభూత్ ఆకరణీయ రామచరితం ద్రవజిత్తో అభూత్. రామచరిత్రం వింటూ ఆర్ద్రమైన మనసును కలిగిన వాడయ్యాడు. ఇది అర్హత. రామచంద్రుని చరిత్రను లోకానికి అందించడానికి ఆర్ద్రమైన మనసు ఉండాలి. అసలు లోకానికి ఏదైనా ఒక ఉపకారకమైన పని చేయాలంటే ఆర్ద్రమైన మనసు ఉన్నవాడు మాత్రమే ఆ పని చేయగలడు. లేకపోతే చిరునాభకు శ్రీరామ రక్ష అని ఎంతసేపు నాకాయుస్సు అని కోరుకునేవాడు లోకానికి ఉపకారం చేస్తాడు? లోకంలో ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితే మనసు కరిగేవాడు కాదు. అలాంటి వాడే లోకం కోసం ప్రయత్నించగలుగుతాడు. ఇప్పుడు వాల్మీకి రామాయణం లోకోపకారకమా అంటే లోకోపకారకమైన కావ్యమే. కారణం మహర్షి అలా ఆరాధించినాడు గనక, అలా ఆరాధించడానికి కారణం ఆ సమయంలో ఆయన మనసు అలా ఉంది గనక, ఆయన మనసు అలా ఉండడానికి కారణం
శ్రీ రామ కథను సంక్షేపంగా నారద ముని వలన విన్నాడు కనుక. కనుకనే ఇది అంతా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటిది. వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రాసేయడంటే ఏదో యాదృచ్ఛికంగా ఆయన కావ్యం రాయాలనిపించి రాసేయడం కాదు. దీనికోసం ఒక ప్రణాళికనే రచించాడు పరమాత్మ. బ్రహ్మదేవునితో చెప్తాడు పరమాత్మ, ఇది మనకు యుధిష్ఠిర దాల్భ్య సంవాదంలో రామాయణ మహాత్మ్యంలో అక్కడ కనబడుతుంది మనకి. వాల్మీకి రామాయణం యొక్క వైభవాన్ని దాల్భ్యుడనే మహర్షి ధర్మరాజు గారికి చెబుతాడు. ఆ సమయంలో ఈ జరిగిన వృత్తాంతాన్ని వర్ణిస్తున్నాడు. బ్రహ్మదేవునితో నారాయణుడు చెబుతున్న మాటలు, నాయన వాల్మీకి ఆకర్ణ్య రామచరితం నారద మహర్షి రామాయణాన్ని చెప్పినప్పుడు శుష్కంగా ఏదో వింటున్నాంలే మనం అని వినడం కాకుండా మనసును లగ్నం చేసి హృదయం అంతా ఆర్ద్రత చెంది ఉన్నాడు వాల్మీకి. కనుక ఇతడే రామాయణ కావ్యమును రచించడానికి సమర్థుడు. ఇక అతడి చేత రామాయణ కావ్యాన్ని రచింపచేయాలి. ఎలా? రామచంద్రస్వామి చెబుతాడు బ్రహ్మదేవునితో, నేను కరదూషణాదులను సంహరించినప్పుడు 14,000 మంది రాక్షసులను సంహరించాను, కాని వారిలో శంఖుకర్ణుడు అనేవాడు ఒకడు తప్పించుకుని పోయాడు. వాడిప్పుడు దండకాటవి ప్రాంతంలో సంచరిస్తున్నాడు. వాడొకడు మిగిలిపోయాడు, వాడిని కూడా సంహరించాలి నేను. కనుక పరమాత్మ యొక్క సంకల్పం, ఆయన యొక్క సంకల్పం వలన వీడికో బుద్ధి కలిగింది శంఖుకర్ణుడికి. వాడు తన భార్యతో పాటుగా జంటగా విహరించడం కోసమని క్రౌంచపక్షి రూపాన్ని ధరించి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతములలో సంచరిస్తున్నాడు. విహరించేటప్పుడు క్రౌంచపక్షి, మిగతా సమయంలో మహర్షుల్ని వాళ్ళని భక్షించడం, ఇది వాడు చేసే పని. కనుక వాడిని కూడా నేను సంహరించాల్సి ఉంది. నేను ఒక ఆటవికుణ్ణి అక్కడికి వస్తాను, వచ్చి వాడిని సంహరిస్తాను. క్రౌంచ రూపంలో ఉన్న వాడిని సరిగా అది వాల్మీకి చూస్తాడు. ఆయన మనసు ఆర్ద్రమై ఉంటుంది కనుక కరుణవేదిత్వాత్ కరుణ కలిగిన వాడై ఉండడం వలన నన్ను శపిస్తాడు, అది నాకు ఇష్టమేలే, అది రామాయణంలో మూల శ్లోకం అవుతుంది అని పరమాత్మ ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే రామాయణం విన్న తర్వాత వాల్మీకి మహర్షి తమసా నదికి స్నానం చేయడం కోసమని వెళ్తున్నాడు. అలా వెళ్ళే సమయంలో ఆయన వెనకాతల ఆయన శిష్యుడు భరద్వాజుడు. భరద్వాజుడు అంటే రామచంద్రస్వామికి ఆతిథ్యం ఇచ్చినటువంటి, భరతునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి భరద్వాజుడు కాదు. ఈయన పేరు కూడా భరద్వాజుడే, వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు. అలా వెళ్ళినటువంటి ఆయన తమసా నదిలో స్నానం చేయాలి. విచిత్రం, రోజు తమసా నదిలోనే స్నానం చేస్తాడు ఈయన. కానీ ఆవేళ తమసా నది కొంగురొత్తగా కనబడింది ఆయన. కారణం ఏమి? ఇదివరకు రామాయణం విని చూడలేదు. ఇప్పుడు రామాయణం విని నారద మహర్షి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రభావమే ఆయన మనసులో నిలిచి ఉంది. కనుక రామకథ వినడం వలన, రాముడంటేనే నైర్మల్యం కలిగిన మహానుభావుడు, రామాయ అంటేనే నైర్మల్యం కలుగుతుంది. మరి రామకథ వింటే ఇంకెంత నైర్మల్యం కలుగుతుంది? నైర్మల్యం కలిగిన మనసుతోటి వచ్చి ఉన్నాడు కనుక ఎప్పుడైనా మన మనసును బట్టే అవతలి పదార్థములన్నీ మనకి గోచరిస్తూ ఉంటాయి. దుఃఖితే మనసు సర్వం అసఖ్యమని, మనసు కనుక ఆవేదనతో ఉందనుకోండి కనబడేవన్నీ అలాగే కనబడతాయి. మనసు కనుక ఆహ్లాదంతో ఉందనుకోండి కనబడే పదార్థములన్నీ అలాగే కనబడతాయి. కనుకనే వాల్మీకి మహర్షికి ఇప్పుడు ప్రశాంతమైన మనసు కలిగిన వాడు కనుక వచ్చి చూడగానే తమసా నది చాలా ప్రశాంతంగా కనబడు. కనుకనే తన శిష్యుడైన భరద్వాజునితోటి, భరద్వాజ నిశామయ అకర్దమిదం తీర్థం, ఈ జలములన్నీ కూడా చాలా బురద లేకుండగా ఉన్నాయి అన్న, అకర్దమిదం తీర్థం, ఈ తీర్థం అంతా అకర్దమం బురద లేకుండా స్వచ్ఛంగా ఉన్నాయి. ఎలా అంటే సన్మనుష్య మనోయథ, సన్మనుష్యుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంది. సన్మనుష్య మనోయథ అంటే, సన్మనుష్య అంటే మనుషులు అంటే మనం అందరం,
సన్మనుష్యుడు అంటే ఎవరు? యవని హృదయంలో పరమాత్మ వసతి హృదయస్య సౌమ్య రూపః అని అతడి యొక్క ప్రసన్నతకు మెచ్చి అతడి హృదయంలో ప్రసన్నంగా ఉంటాడో అతడు సన్మనుష్యుడు. అతని మనస్సు ఎలా అయితే ఉంటుందో, ఎలా ప్రశాంతంగా ఉంటుందో, ఎలా ఉడుదుడుకుడు లేకుండా అలజడులు లేకుండా ఉంటుందో, ఈ జలములు కూడా అలా ఉన్నాయన్నాడు. అంటే ఈయనకు అంత ప్రశాంతమైన మనస్థితి ఉంది. కావ్య రచన చేయడానికి కవికి కావలసినటువంటి అర్హత అది. ఆయన బయటకు వస్తూ ఒక సన్నివేశాన్ని చూచాడు. రెండు క్రౌంచ పక్షులు, జంట భార్యాభర్తలు, ఆ రెండు పక్షులు విహరిస్తున్నాయి, క్రీడిస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక ఆటవికుడు బాణం పుచ్చుకుని మగపక్షిని కొట్టేశాడు. తామ్ర శీర్షేణ అని శరీరం అంతా, శిరస్సు అది అంతా రక్తసిక్తం అయిపోయింది, కింద పడిపోయింది. ఇలా ఉన్న పక్షిని చూడగానే ఋషే కరుణ వేదిత్వాత్, ఒకసారి కరుణ కలిగింది వాల్మీకి మహర్షికి. అయ్యో, ఆ ఆడుపక్షి ఈ మగపక్షి చుట్టూ తిరిగి ఏడుస్తుంది. ఇది చూసేటప్పటికీ దుఃఖం కలిగి కరుణ కలిగి ఎంత ఘాతుకం ఆయన పనిచేశారా అని ఆ ఆటవికుని మీద, నిషాదుని మీద కోపం కలిగి అతన్ని ఒక తిట్టు తిట్టాడు. అది ఒక శ్లోక రూపంలో వచ్చింది. మా నిషాద ప్రతిష్టాంత్వమగమః శాశ్వతి సమాః యక్రౌంచ మిథునాదేగం అవధీహి కామమోహితం. మా నిషాద, నిషాదుడంటే ఆటవికుడు, నిషాదుడా శాశ్వతి సమాహ ప్రతిష్టాంతం మాగమహ, ఎల్లకాలం ఎక్కువ కాలం నువ్వు జీవించవురా. ఎందుకోసమని? ఏ క్రౌంచ మిథునాదేకం కామమోహితం ఏకం అవధీహి. క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని కొట్టేశావు గనక నువ్వు ఎక్కువ కాలం జీవించవు అని ఒక మాట అన్నాడు. నిజానికి అసలు ఆ వ్యాధుని తప్పే ఉంది. వ్యాధుని పని, ఆటవికుని పని వేటాడడం, పక్షుల్ని వేటాడడం వాడి వృత్తి. అలాగే ఇప్పుడు ఒక పక్షిని కొట్టాడు, మనలో తప్పే ఉంది. మరి ఎందుకని దూషిస్తున్నాడు ఈయన? వాని ధర్మం కదాదు, వాడి జీవనం కదాదు, వాడిని ఎందుకు దూషిస్తున్నాడు వాల్మీకి మహర్షి అంటే, పక్షిని వేటాడడం అనేది దోషం కాదు, కానీ క్రీడిస్తూ ఉండే పక్షిని వేటాడడం దోషం అని చెప్పించాడు. ఈయన చెప్పించి ఆశ్రమానికి వచ్చేసాడు. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే ఈయన నోటి నుంచి శ్లోకం వచ్చిందో ఆ క్రౌంచ పక్షుల జంట కనబడలేదు, ఆ వృక్షము కనబడలేదు, ఆ ఆటవికుడు కనబడేది, అదృశ్యమైపోయారు. ఆయన హృదయంలోంచి ఇదో ఈ ఉద్యోగంతో ఒక శ్లోకం రావాలి, అందుకోసమనే ఆ సన్నివేశాన్ని పరమాత్మ కల్పించాడు. ఎప్పుడైతే ఆ శ్లోకం చెప్పాడో వెంటనే ఇవన్నీ అదృశ్యమైపోయాయి. ఆశ్రమానికి వచ్చేసాడు వాల్మీకి మహర్షి. ఈయన ఆలోచించుకుంటున్నాడు, నేను పరమశాంతమైన తపమాచరించుకునే తపస్విని, నా నోటి నుంచి ఎందుకని అంత పరుషమైన మాట వచ్చింది? వెనకాతల శిష్యులందరూ కూడా, భరద్వాజుడు వెనకాతలు వచ్చాడు కదా ఆయన ఆశ్రమంలో, వాడు ఒరే ఇవాళ మన గురువు గారు ఓ శ్లోకం చెప్పారా, శ్లోకం చెప్పారా, ఆయనకి దుఃఖం కలిగి శోకంతో మాట్లాడిన మాట అది. కానీ అది ఒక శ్లోకంగా దానికి ఒక 32 అక్షరములు ఏర్పడి అది అనుష్టుప్ ఛందస్సులో ఒక మంచి శ్లోకం అయ్యింది, అర్థవంతమైన శ్లోకం అయ్యింది. వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోతున్నాడు, ఇది నాకు శోకంతో చెప్పిన మాట శ్లోకం ఎలా అయ్యింది అని. శోక శ్లోకత్వమాగత, శోకము శ్లోకము అయ్యింది. ఎలా అవుతుందండి? లోకం కోసం శోకిస్తే శ్లోకం, మన కోసం మనం నాకు లేదు నాకు లేదు మరొకటి ఉంది అని శోకిస్తే శోకం, అయ్యో వీళ్ళ కష్టం కలిగిందే అని శోకిస్తే శ్లోకం, అది కీర్తింపబడేటటువంటిదే అవుతుంది. కనుకనే ఇది వాల్మీకి యొక్క అభిప్రాయంలో, నిషాదుడా నువ్వు శాశ్వతి సమాహ ఎక్కువ కాలం
ప్రతిష్టా మాగమహ పొందకుండాక. ఇది కేవలం వాల్మీకి అనుకుని చెప్పిన మాట. కానీ పరమాత్మ యొక్క సంకల్పంలో ఈ శ్లోకానికి ఇది మాత్రమే అర్థం కాదు. అసలు శ్రీరామాయణమునకు మూలభూతమైన దైవమెవరు? శ్రీరామాయణం 24,000 శ్లోకములుగా ఆవిర్భవించడానికి హేతుభూతమైన వాడెవరు అంటే మన తిరువేంకటముడయ వెంకటేశ్వర స్వామి, ఆయనే మూలం. రామాయణమునకు మూల శ్లోకం వెంకటేశ్వర స్వామి వారికి మంగళాశాసన శ్లోకం. ఎవరిని కీర్తిస్తున్నాడు ఈయన? పరమాత్మ సంకల్పమే. రామావతారానికి మూలం కూడా మన తిరువేంకటాచలమే. వెంకటాచలమే రామావతారానికి మూలం. కారణం వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడుతుంది, దశరథ చక్రవర్తి ఈ గిరిపైకి వచ్చి పరమాత్మని ప్రార్థిస్తే, ఆయన గురించి తపమాచరిస్తే ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ దర్శనాన్ని చేసుకున్న తరువాత ఆనందం కలిగిన దశరథ చక్రవర్తి 4 శ్లోకములలో పరమాత్మను స్తోత్రం చేస్తే, అందువలన ఆనందం కలిగిన పరమాత్మ 4 శ్లోకములలో నన్ను స్తోత్రం చేసేవు గనక 4 రూపములలో నీకు కుమారుడుగా అవతరిస్తాను అని అవతరించాడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడుగా అవతరించాడు. కనుక రామావతారమునకు మూలము వెంకటాచలమే. రామాయణమునకు మూల శ్లోకము వెంకటాచలపతి యొక్క మంగళాశాసనం. ఏమంటున్నాడు ఈయన? మానిషాద. మానిషాద అంటే ఇది సంబుద్ధి నిషాదుడా అని. మానిషాద అనే మాటకు అర్థమేమిటి? మా నిషీదతి అస్మిన్ ఇది మానిషాద తస్సు సంబుద్ధి. మా అంటే లక్ష్మీదేవి, రమా మా మంగళదేవత అని లక్ష్మీదేవి. మా నిషీదతి, లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తూ ఉండేది. ఎవరి హృదయంలో ఉంటుంది? శ్రీనివాసుని హృదయంలో ఉంటుంది. అలహిల్లే ఎరయుమెండు అలరుమే ఉమంగ ఎరమారు, ఒక అరక్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను అని లక్ష్మీదేవి హృదయంలో నిత్య నివాసం చేస్తూ ఉండేటటువంటి వాడా, అలాంటి వక్షస్థలం కలిగిన వాడా అంటారు కదా అమ్మాయి వాళ్ళు. కనుక మానిషాద అంటే అర్థమేమిటి? శ్రీనివాస అని అర్థం. నువ్వు శాశ్వతి సమాహ, చాలా కాలం. చాలా కాలం అంటే అన్నిటికీ మూలం వాల్మీకి మహర్షి. పెరియాడు వారు పల్లాండు పల్లాండు పల్లాయి రత్నాండు అని అనేక సంవత్సరములు, 100,000,000,000 సంవత్సరములు అని అన్నారంటే దీనికి మూలం ఎక్కడుంది అంటే వాల్మీకి రామాయణంలో ఉంది. వాల్మీకియే చెప్తున్నాడు శాశ్వతి సమాహ, శాశ్వతముగా కాలం ఉన్నంత వరకు అనేక వేల సంవత్సరములు ప్రతిష్టాం ఆగమహ, ప్రతిష్టను పొందుతువుగాక, నిలకడను పొందుతువుగాక. అంటే పల్లాండు పల్లాండుగా ఏం చేసి ఉండాలి శ్రీనివాసుడా అని మంగళాశాసనంగా పరిణమించింది. ఎందుచేత యత్ క్రౌంచునాదేగం అవధీహి కామమోహితం. ఏడు ఉత్తరవాక్యంలో అర్థం యత్ క్రౌంచ మిథునాత్, క్రౌంచ మిథునం, క్రౌంచపక్షి అంటే క్రించ్ అనేటటువంటి దానికి కౌటిల్య అల్పీభావయోహో అని అర్థం. కుటిలమైన నడవడిక కలిగింది ఆ పక్షి, అలా నడుస్తుంది పొంగరటింకరగా. కుటిలమైన నడవడిక కలిగినటువంటి ఇరువురిలో జంటలో ఏకమవధీహి కామమోహితం, ఏకమవధీహి కామమోహితుడైన వారిని ఒకరిని సంహరించావు కనుక నీకు మంగళమగుగాక అని. మొత్తం రామాయణ కథావృత్తం అంతా ఈ శ్లోకంలోనే ఈవిడి ఉంది. 7 కాండల శ్రీరామాయణం ఈ శ్లోకంలోనే ఈవిడి ఉంది.